Hi, welcome to What a Day. Snack variety. Snack variety. Mint and cheese fish rolls. How nice. So, మరి సిరిల్ గారు ఈ మింట్ అండ్ చీజ్ ఫిష్ రోల్స్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఫిష్, సాల్ట్, కోకోనట్ పౌడర్, కార్న్ ఫ్లోర్, మైదా, గ్రేటెడ్ చీజ్, వైట్ పెప్పర్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్, మింట్ లీవ్స్, లెమన్. సో ఇది చీజ్ అండ్ మింట్ అంటున్నాము. అవును. అంటే ఫిష్ రోల్స్ ఈ కాంబినేషన్ బాగుంటుంది అంటారా? అవును, మింట్ అండ్ చీజ్ బాగుంటుంది కాంబినేషన్. అవును. ఓకే. చాప్ చేసుకున్నాం. ఇది కంప్లీట్గా స్నాక్ వెరైటీ. ఇలా మనం ఫిష్ రోల్స్ కాకుండా ఫిష్తో ఇంకేం వెరైటీస్ చేసుకోవచ్చండి? ఫిష్తో చాలా డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫిష్ని బేక్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. స్టీమ్ ఫిష్. ఓకే. సో అన్ని ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కుకింగ్ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫిష్ మీద. ఓకే. మింట్ చాప్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే. కోకోనట్ పౌడర్. ఓకే. వైట్ పెప్పర్ పౌడర్. గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే. అండ్ ఫైనల్గా చీజ్ యాడ్ చేసుకోండి, గ్రేటెడ్ చీజ్. ఓకే. నెక్స్ట్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఓకే. ఇట్లా మనకు కొంచెం కొత్తగా ఏమనిపిస్తుంది అంటే గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నాం కదా. అవునండి. సో ఇప్పుడు బాగా ప్రెస్ చేసి మిక్స్ చేయాలండి. సో అట్ ఆ మింట్ ఫ్లేవర్ అనేది చీజ్లో కూడా ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఓకే. కంప్లీట్గా మ్యాష్ చేసేయాలి. అవును, కంప్లీట్గా మ్యాష్ చేయాలి. మ్యాష్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టాలి. ఓకే. నెక్స్ట్ మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫిష్ని మనం జస్ట్ ఇట్లా స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాం. అంటే మనం ఫిష్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఏ ఫిష్ తీసుకుంటే బాగుంటుంది? ఏ బోన్లెస్ ఫిష్ ఏది తీసుకున్నా బాగుంటుంది. సియర్ ఫిష్ కానీ మరల్. ఇప్పుడు పైన లేయర్ అంతా తీసేసాము మనం. అవునండి. ఫిష్ లేయర్ తీసేసి దాన్ని జస్ట్ ఫైన్గా స్లైస్ చేసుకుంటాం. ఓకే. ఈ ఫిష్ని లైట్గా పెప్పర్ సాల్ట్. ఫిష్ని ఎక్కువసేపు మేనేజ్ చేయని అవసరం కూడా లేదు. సో ఇమీడియట్లీ కుక్ చేసుకోవచ్చు. ఓకే. వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ వైట్ పెప్పర్. ఇప్పుడు మనం ఇది రోల్ చేయడానికి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఫిష్ తీసుకున్నాం. అవునండి. సేమ్ ఇది అంటే ఇంకొక ఇంకేదైనా తీసుకోవచ్చా మనం? వెజిటబుల్స్లో అయినా లేకపోతే ఇంకా వెజిటబుల్స్ తీసుకోవాలంటే పన్నీర్ తీసుకోవచ్చు. పన్నీర్ ఫైన్గా స్లైస్ ఫైన్ స్లైస్ చేసి దాన్ని రోల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లెమన్ వెజిటబుల్ జస్ట్ లెమన్ జ్యూస్ చేసుకోండి. లెమన్ దాని స్క్వీజ్ చేసుకోవాలి. అవునండి. జస్ట్ 2-3 డ్రాప్స్ అయితే సార్. ఓకే. జస్ట్ మనం వన్ సైడే మేనేజ్ చేస్తామండి ఇది, ఎందుకని దీని తర్వాత మనం మిక్స్చర్ తయారు చేయాలి దీనికోసం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పీస్ని జస్ట్ స్లైట్గా ప్రెస్ చేస్తున్నాం. మసాలా అంతా అంటే మనం ఏదైతే పెప్పర్ అనేది వేసామో అది లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతే అట్ ద సేమ్ టైం మన ఫిష్ కూడా ఫ్లాటన్ అవుతుంది. మనం ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు కదా ఫిష్ని. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్స్చర్ని అందులో యాడ్ చేసుకుందాం. సెంటర్లో అలా పెడితే సరిపోతుంది. ఆ మిక్చర్లో మనం పుదీనా అండ్ అలాగే గ్రేటెడ్ కోకోనట్, గ్రేటెడ్ చీజ్ అండ్ కొంచెం సాల్ట్ వేసి కంప్లీట్గా మ్యాష్ చేసామండి. అదే మిక్చర్ని మరి ఇప్పుడు మనం ఫిష్ పీస్కి మధ్యలో పెట్టేస్తాం స్టఫ్ లాగా. ఇప్పుడు పీసెస్ని రోల్ చేసుకుందాం. ఓకే. సో ఫ్లాట్గా మనం చేస్తే అలా రోల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఫిష్ రోల్ చేసిన తర్వాత దీని ఫ్రై కోసం మనం రెడీ చేసుకుంటాం అండి. దానికోసం ఆయిల్ పెట్టుకుంటాం. డీప్ ఫ్రైకా? అవునండి. సో డీప్ ఫ్రైకి ఆయిల్. నెక్స్ట్ రోల్ చేసిన తర్వాత దీనిలో టూత్ పిక్ వేసుకుంటాం. అది టూత్ పిక్ వచ్చితే ఇంకా అది విడిపోకుండా ఉంటుంది. అవునండి. సో ఇట్లా రోల్ చేసి రెడీ పెట్టుకుందాం అండి. నెక్స్ట్ మనం దీని డీప్ ఫ్రై కోసం ఒక బ్యాటర్ తయారు చేసుకుందాం. ఓకే. సో దాంట్లో ఫస్ట్ ఆయిల్, సాల్ట్, ఓకే, వైట్ పెప్పర్ పౌడర్, మైదా, డబుల్ క్వాంటిటీ కార్న్ ఫ్లోర్, ఓకే, అండ్ కొన్ని బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ కూడా అందులో వేస్తాం. అవునండి.
నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే కొంచెం అంటే చాలా కలచకుండా కలచకుండా టిన్ బ్యాటర్ చేసుకోవాలి. ఎక్కువ థిక్ వేస్తే ఫిష్కి ఎక్కువ కోట్ అయిపోదు, సో ఫిష్ టేస్ట్ అనేది మనకు తెలియదు. సో చాలా లైట్గా ఉండాలి కోటింగ్. అవును. సో నెక్స్ట్ ఫిష్ని దాంట్లో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. సో టైం ఎలాగా పట్టేస్తుంది అంతవరకు మనం ఒకసారి దీని ప్రిపరేషన్ చూసుకుంటే, ఇది మింట్ అండ్ చీజ్ ఫిష్ రోల్స్ అండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఫిష్ అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఫిష్ని కూడా మనం ఒక లేయర్స్ లాగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. అండ్ పేర్లోనే ఉంది, మింట్ కావాలి అంటే పుదీనా, దాన్ని కూడా పైన కూడా చాప్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాం అండి. గ్రేట్ చేసిన చీజ్ అండ్ అలాగే గ్రేట్ చేసిన కోకోనట్ అండ్ కొంచెం పనీర్, ఇంకొంచెం మసాలా అన్ని యాడ్ చేసేసి ఆ మిక్చర్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఫైన్గా మ్యాష్ చేసేస్తున్నాం, చీజ్ అంతా కంప్లీట్గా మ్యాష్ అయిపోవాలి. సో మిక్చర్ రెడీ అయిపోగానే పక్కన పెట్టేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్లాట్గా కట్ చేసేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో మధ్యలో ఇవి స్టఫ్ చేసుకున్నాం అండి. ఆల్రెడీ మనం రెడీ చేసేసి పెట్టుకున్న చీజ్ మిక్చర్ ఏదైతే ఉందో అది మధ్యలో స్టఫ్ చేసి దాన్ని రోల్ చేసుకుంటాం. ఫైన్గా రోల్ చేసి ఆ ఫిష్ పీస్ని టూత్ పీక్స్ కుచ్చేసాం, ఎందుకంటే మనం డీప్ ఫ్రై అవుతాం కాబట్టి డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా అది విచ్చుకోకుండా ఉందండి. సో అలా ఆ ఫిష్ రోల్స్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్యాటర్ మనం అవుటర్ లేయర్ కోసం ప్రిపేర్ చేస్తాం. సో ఆ బ్యాటర్ కోసం మనం కార్న్ఫ్లవర్ అండ్ మైదా పిండి తీసుకున్నాం. మైదా 1 స్పూన్ అయితే, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ తీసుకున్నాం, అంటే డబల్ క్వాంటిటీ తీసుకున్నాం. అండ్ అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాం అండ్ పెప్పర్ సాల్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. బ్యాటర్ కూడా మనకి ఎలా ఉండాలంటే థిక్గా ఉండదు, చాలా పల్చిగా ఉండాలి. ఎందుకంటే థిక్గా ఉంటే మనం ఫిష్ని డిప్ చేసినప్పుడు ఫిష్ టేస్ట్ తెలియకుండా అవుటర్ లేయర్ డామినేట్ చేస్తుంది మనకి. కాబట్టి చాలా పల్చిగా ఉంటే చక్కగా మనం స్టఫ్ చేసిన ఈ ఫిష్ రోల్ కూడా దాని టేస్ట్ మనకి తెలిసిపోతుంది. సో అలా వన్స్ బ్యాటర్ రెడీ అవ్వగానే ఆ ఫిష్ రోల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా అందులో డిప్. ఐ థింక్ ఈ ఫిష్ రోల్స్ ఫ్రై అయిపోయాయి అనుకుంటా. అవునండి. కలర్ వచ్చేసాయి కదా, ఫ్లేమ్ ఆఫ్ చేస్తే ఫ్లేమ్ ఆఫ్. ఓకే, సో వీటిని తీసేయాలి. చాలా టూత్ పిక్స్ మనం ఇలా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా చీజ్ మనకి కొంచెం బయట మెల్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అవునండి. నెక్స్ట్ టూత్ పిక్స్ తీసేస్తాం. రోల్స్ బయట మనం టేస్ట్ చేస్తూ ఉంటామండి బేకరీస్లో, వెజ్ రోల్స్ అంటూ నాన్ వెజ్ రోల్స్ ఇలా రకరకాల రోల్స్ మనం టేస్ట్ చేస్తుంటాం. సో వాటికి అవుటర్ లేయర్గా మనకి ఏదైనా మైదాతో చేసిన చపాతి లాంటిది రోల్ చేస్తున్నాం దాంతో. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఫిష్నే రోల్ చేస్తాం. సో ఇది డిఫరెంట్గా ఉంది కదా వెరైటీ, తప్పకుండా ట్రై చేయొచ్చు. కట్ చేస్తాం. సో అవుటర్ లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంటే మనకి లోపల చాలా సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. ఒక ప్లేట్లో ఇవి సర్వ్ చేసుకుంటాం. సో దీన్ని పన్నీర్తో కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని లెమన్ వెజ్ తో గార్నిష్ చేస్తాము. ఓకే, అంటే ఫిష్ తోని లెమన్ వెజ్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ ఫస్ట్ లెమన్ వెజ్ చేసుకుందాం. అంటే కొంచెం మింట్ లీవ్స్ చాప్ చేసుకున్నాం. ఓకే, చికెన్లో ఫిష్లో మనం మింట్ యూజ్ చేస్తాం. అవునండి. సో ఇట్లా యూజ్ చేసినాం కాబట్టి మింట్ అండ్ చీజ్ ఫిష్ రోల్ రెడీ ఉందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. సో మింట్ అండ్ చీజ్ ఫిష్ రోల్స్ అండి, డిఫరెంట్ స్నాక్ వెరైటీ. ఇది ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు చూసారు కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు ఫిష్ తినాలంటే బోర్ కొడుతుంది. సో అలా పిల్లల్ని మాయ చేసి డిఫరెంట్గా ఇలాంటి వెరైటీ స్నాక్ మనం ట్రై చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ మింట్ అండ్ చీజ్ ఫిష్ రోల్స్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, వాట్ టేస్ట్ అండి. అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చీజ్ కూడా చాలా చక్కగా మెల్ట్ అయిపోయి చాలా 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 టేస్టీగా ఉంది. సో ఈ టేస్టీ స్నాక్ని మీరు తప్ప